పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బీజేపీ నేత యాదగిరి మృతి బాధ కలిగించిందన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. యాదగిరి తమ కుటుంబంలో ఒకరిగా ఉండేవారన్నారు. గోదావరిఖనిలో యాదగిరి నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు వివేక్. స్థానికులకు ఏ కష్టం వచ్చినా యాదగిరి వారి వెన్నంటి ఉండేవారని చెప్పారు. యాదగిరి లేని లోటు తీర్చలేనిదన్నారు. మేయర్ అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కాసిపెట్టి లింగయ్య, కార్పొరేటర్లు కౌశికలత, దుబాసి లలిత, కాల్వల శిరీష, మల్లికార్జున్ యాదగిరికి నివాళులర్పించారు. మా నాన్న వెంకటస్వామి గారు టైం నుంచి మా నాన్నగారు ఫాలోవర్, తర్వాత మాతో కలిసి పనిచేయడము చాలా మంచి వ్యక్తి. యాదగిరి అందరితో కలిసి మెలిసి వారి సమస్యలు పరిష్కరించడానికి, మరి ఇప్పుడు ప్రజలతో నుండి ప్రజల సమస్యలు పూర్తి చేసుకోవాలి. ఇంత తొందరగా పోయినాడంటే చాలామందికి దుఃఖంగా ఉంది. నాకు ఇప్పుడు కూడా ఏ సమయంలో కూడా అండగా ఉండి మా మంచి ఆలోచించే మంచి వ్యక్తి వరకు పోయినారంటే చాలా బాధాకరంగా ఉంది.